నాడు నేడు మేడం గారు కూడా చెప్పారు నాడు నేడు. మళ్ళీ ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరండి? ఇదే గుర్తుపెట్టుకోండి, మాట తప్ప మడమ తిప్పమన్న వ్యక్తి పెద్ద పెద్ద డైలాగులు పెట్టాడు తల్లి. 2019 ముందు ట్విట్టర్లో పెట్టాడు తల్లి, రాజన్న బిడ్డని మాట తప్పను మడమ తిప్పనని. ఆయన పోలికలు ఒకటి కూడా రాలేదు తల్లి, ఒకటి కూడా రాల. అందుకే మాట తప్పాడు మడమ తిప్పాడు, సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు. అది ఈరోజు పరిస్థితి. అమ్మా ధైర్యంగా ఉండండి, 8 నెలలు 9 నెలలు ఓపిక పట్టండి, ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక బాధితురాలు మహిళ మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మేము అక్కడికి పోతున్నామని చిగురం దగ్గరికి పోతున్నామని చెప్పి నన్ను పట్టుకెళ్ళారు సార్. అసలు చిగురం దగ్గరికి పట్టుకెళ్తున్నాను, చిగురం దగ్గరికి పోయాను, మేము 6 ఎకరం పొలం ఇచ్చాం సార్కి, చిగురం దగ్గరికి పోతున్నామని నన్ను పట్టుకెళ్లారు. మీరు పీ ఆర్డర్ చూడ, అసలు మామూలుగా మీరు బిర్యానీకి ఉన్న దానికి అమ్ముడు పోతున్నారు, మీరు అంతా ప్రియాప్తుకోవాలని చెప్పి కేసు పెట్టారు సార్. కేసు పెట్టి మా ఇంటికి వచ్చి మా ఆర్డర్ కూడా లేకపోతే నన్ను పట్టుకెళ్లారు. అసలు వద్దు మా అని ఏడుస్తుంది, ఏడిచినా 10 మంది వచ్చి పట్టుకెళ్లారు. నన్ను పట్టుకెళ్తే మా అబ్బాయి ఎదురు వస్తే మా అబ్బాయిని బూటకాలతో తన్నారు. మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గర పోతే అక్కడ కొట్టారు. దేనికంటే దేని సార్ దాన్ని కొట్టింది, మేము ఏం చేసామని కొట్టాడు. నోరు లేదు వాడికి కొట్టాడు. మా ఆడోళ్ళు బాగలేదన్నా కూడా కారు ఎదురు పోయినా కూడా అసలు మాట ఏం మాట ఆలకించలా. మా రైతుల చేత మాట్లాడుతామని చెప్పాం, అది కూడా ఆలకించలా. తీసుకెళ్లి ఎక్కడెక్కడ తాళాయపాలెం కీళాయపాలెం మొత్తం తిప్పికెళ్ళి తెనాలి తీసుకెళ్లి నుంచి మంగళగిరి తీసుకెళ్లారు, మంగళగిరి నుంచి కుంటూరు తీసుకెళ్లారు. ఆ రకంగా మాకు అవస్థ పెట్టారు. మేము ఏం చేసామని, మేము చిగురంలో పోయే పని లేదా, మేము రైతు కూలీ వాళ్ళం, మేము పని చేస్తే బతికే వాళ్ళం. మాకు ఆ రకంగా ఇంసు పెట్టాడు. నోరు లేదా అబ్బాయికి, నోరు లేబా ఎంతి బూటకాలతో తంటారా? ఆ రకంగా మాకు నాశనం చేశారు. అసలు ఇంట్లో ఆడమర్చి బాధలతో ఉంది. లగోకుండా వచ్చే పిల్లగాడు ఉండాడు, వీడు పిల్లగాడు ఉండా అసలు ఏం చేసినా ఏడిచినా కూడా అసలు మాటిన కూడా నన్ను కారు ఎక్కించి తీసుకెళ్లారు. ఒకటి చేసి తీసుకెళ్లి మా రైతులు ఉన్నారు ఇక్కడ మాట్లాడదామన్నా కూడా లెక్క చేయకుండా పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఎక్కడ తాళాయపాలు ఎక్కడ లేని గొంతులో సందులో తిప్పి తెనాలి తీసుకెళ్లి నుంచి మంగళగిరి తీసుకొచ్చారు సాయంకాలం. మంగళగిరి కాడి నుంచి మన గుడ్డలు తీసుకెళ్లారు. మేము ఏం చేసాం, ఏం తప్పు పని చేసాం? ఆ రకంగా చేశారు సార్ మాకి. కనీసం మానవత్వం లేని వ్యక్తి జగన్. భూములు ఇచ్చిన రైతుల్ని కొట్టాల్సిన అవసరం ఏంటండి? ఏం తప్పు చేయని మనోడిని కొట్టాల్సిన అవసరం ఏంటండి? కనీసం నోరు లేదు. అలాంటి వ్యక్తిని కూడా కొట్టే పరిస్థితికి వస్తే ఎక్కడ పోతున్నాం? ఆనాడు అందరం బాధితులేం. ఎవరన్నా జయ అమరావతి అంటే చాలు కొట్టేవారు, ఎవరన్నా జయ అమరావతి అని వాట్సాప్లో పెడితే కేసు పెట్టేవారు, ఎవరన్నా పచ్చకండ వేసుకుని వెళ్తే రాత్రి డ్రోన్ పంపించేవారు బాత్రూమ్ పైన. మీరందరూ మర్చిపోరేమో, నేను మర్చిపోలా. డ్రోన్లు కూడా పంపించారు తల్లి, బాత్రూమ్ల పైన డ్రోన్లు కూడా ఎగిరేసిన రోజులని. ఆ డ్రోన్ పట్టుకుని మనం ఎరగొట్టాలని ప్రయత్నిస్తే మళ్ళీ ఒక కేసు, ఇట్లా అడ్డగోలుగా మన పైన కేసు. చేసిన తప్పు ఒకటే, ఆనాడు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత జయ అమరావతి అన్నందుకు భూములిచ్చి నష్టం కల్పించుకున్నారు రైతులు, నష్టపోయారు రైతులు. ఏం తప్పు చేశారండి? ఇక్కడున్న మీరందరూ ఏం తప్పు చేశారండి? 2019 ముందల
ఏనాడు బయటికి రాని మహిళలు మీరు. ఇక్కడున్న ఎవరి పైన ఒక్కరి పైన కూడా కేసు లేదు. 2019 ఒక్కరి పైన కూడా కేసు లేదు. అలాంటిది ఇప్పుడు వేలాది మంది పైన 224 కేసులు పెట్టారు. సార్, ఈ జేఏసీ అనేది కులం మతం ప్రాంతానికి సంబంధం లేకుండా అమరావతి ఐక్య కార్యాచరణ సమితిగా తయారయ్యి ఒక కులం పేరుతో వీళ్ళని వేధిస్తున్నారు. మనం చూసుకుంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు చెప్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రెడ్డి కాపు కులం వాళ్ళు 65% ఉన్నారు, తెలుసా మీకు? అంటే మెజారిటీ ఎవరో రాజధానిలో ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక అగ్రకులం లాగా చిత్రీకరించి మీ మీద పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఈ విధంగా బాధించడం అనేది ఎంతో బాధాకరం. కనుక సిన్సియర్గా వి పే అపాలజైజ్ టు యు ఆల్. ఇంకొక రైతు మాట్లాడాలని కోరుకుంటున్నాను. చెప్పమ్మా, ఒక్క నిమిషం చెప్పండి. విన్నమ్మా చెప్పండి. చెప్పు తాతయ్య, అక్కడ నుంచి ఉంది తాతయ్య, కనపడుతుంది, చెప్పండి. దగ్గర పెట్టుకోండి మైక్. మాది ఎలకపూడండి. చెప్పండి, కూర్చోండి. నేను రాజధాని రైతుని. నేను రాజధానికి 4 ఎకరాలు భూములు ఇచ్చాను. భూములు ఇచ్చిన పాపానికి నన్ను డిఎస్పీ గారు, నేను అమరావతి అసెంబ్లీ ముట్టడికి వెళ్తే నన్ను పోలీసు వారు అందరు కలిసి పైనుంచి కిందకి నడితే నా చెయ్యిరిగిందండి. ఆ రోజు 2 కేసులు పెట్టారు. తర్వాత నా చెయ్యిరిగి కట్లేసుకొని నేను ఇంట్లో ఉంటే శరత్ బాబు గారు అనే సీఏ గారు వచ్చి ఆ సగత్ శ్రీదేవి గారికి కూడా తెలుసు. శరత్ బాబు అనే శరత్ బాబు అనే సీఏ గారు వచ్చి రోజు ఒక కేసు గారికి నా మీద 27 కేసులు పెట్టానండి. ఏంటయ్యా ఇది, నేను రాజధాని రైతురయా, నేను భూమిచ్చరయా, శరత్ బాబు గారు ఆలోచించబోయాడు, నువ్వెవడవయ్యా, మేము ఆలోచించమేందయ్యా అని ప్రతి స్టేషన్లో తిప్పి చివరికి చిలకలూరి పేట స్టేషన్లో పడేశారు నన్ను ఒక్కంటే సింగల్గా. అట్టానికి నా మీద 31 కేసులు ఉందండి. వారానికి 4 రోజులు నేను కోర్టులో తిరగాలి. తిరగకపోతే వాళ్ళు వారంట్లు ఇస్తారు. ఇంటికాడ పని చేయకపోతే బెల్ల పిల్లలు బతకరు. వీళ్ళకి పోవలేదు. ఆ సిఆర్పీఐ కమిషనర్ గారు ఉంటే కవులైన నిరుడు కవులు కూడా వేయలేదు. ఈయన కవులని తెలియ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామంటున్నారు. దీనికి ఎవరు కారణం? మేమేనా? రైతులే కారణమా? రైతులే అందరికి కారణం? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చైర్మన్లు వీళ్ళంతా ఏమైపోయారు? మాకు ఆ రోజు వచ్చి ఇప్పుడు కలెక్టర్లు ఏమయ్యారు? మరి ఆర్డీఓలు ఏమయ్యారు? వీళ్ళంతా ఏమయ్యారు? ఆ రోజు భూమి పనులు మొత్తం కలెక్టర్లు చెప్పారు, అందరూ చెప్పినాళ్ళే. మరి వాళ్ళంతా ఈ రోజు మాకు ఏమయ్యారు? మాకు ఇంటి కష్టాలు వచ్చినాయి. మా ఆడవాళ్ళు తిన్నరోజు కానీ తిన్నరోజు అక్కడ కూడలేదు. సాక్షాత్ నా భార్య ఒక రోజు కూడా తినట్లా అన్నాం. ఏం చేయాలి మేము? దేనికి మాకు ఈ కష్టాలు? మా కష్టాలు తీర్చే నా దగ్గరకు లోకేష్ గారు ఒక్కడే తీరుస్తాడా? లోకేష్ గారు బుస్కన్నాల మీద అయితే ఆయన ఒక్కడి వల్ల అయిద్దా? తత్యమా 174 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? చీఫ్ మినిస్టర్ ఏమయ్యాడు? మరి కమిషనర్ ఏమయ్యాడు? జిల్లా కలెక్టర్ ఏమయ్యాడు? జిల్లా ఆర్డీఓ ఏమయ్యాడు? జిల్లా రెవెన్యూ ఏమైంది? వీళ్ళందరూ చచ్చిపోయారా? వీళ్ళందరూ చచ్చిపోయారా? మేము లోకేష్ గారిని ఎందుకు అడగాలి? లోకేష్ గారికి మేమన్నా లోకేష్ గారిని అడిగి భూములు ఇచ్చావా? లోకేష్ గారిని అడిగి భూములు మేమని ఇచ్చావా? లోకేష్ గారిని ఎందుకు అడగాలి? చెప్పనండి, చెప్పండి. ఎందుకు అడగాలి మేము లోకేష్ గారిని? లోకేష్ గారు మాకు సమాధానం ఎందుకు చెప్పాలి? వీళ్ళంతా ఎందుకు సమాధానం చెప్పరు? జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ భర్త కానీ, తహసీల్దార్ కానీ, ఎవరైనా సరే మినిస్టర్లు కానీ, మరి వీళ్ళంతా ఎందుకు చెప్పరు? మరి మా సొంబేగా జీతాలతో తీసుకొని తింటుంది? మరి మమ్మల్ని అరెస్ట్, మేము భూములు ఇచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయటమే, ఎస్పీలు డిఎస్పీలు మొత్తం మా మీద పని పెట్టుకున్నారా? మమ్మల్ని జైలు వేయటమేనా? వాళ్ళకి అదే ఉద్యోగమా? వేరే పని ఏమి లేదా? వేరే పనులు లేదు చెప్పరా వాళ్ళకి? గవర్నమెంట్
రాజధాని రైతులే నడువులు ఎరగొడతాం, డొక్కల్లో దంతం, అనరాని మాటలు అంటాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాం. మా మహిళని, మా మహిళని, వీళ్ళందరికీ మహిళలు లేరా? మేము అల్లేమా? మాకు చేత కాదా? చెప్పండి దీనికి సమాధానం. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఏ కమిషనరు మొన్న ఆర్బిఐ జోరు పెడితే 180 కోట్లు ఖర్చు పెట్టి పనికి మాలి రోడ్లు వేశారు. అక్కడ రైతుకు కౌలు ఎందుకు ఇవ్వరు? వాడి బాబు సొంపేమనిస్తాడా? లేకపోతే వాళ్ళ జేబులో సొంపేమనిస్తాడా? దేనికి ఇవ్వరు? మా కౌళ్ళు మాకు ఎందుకు ఇవ్వరు? నిన్న కోట్లు అయితే పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి ఒక్క ఆయన ఒక్కడ కోట్లు అయితే వాళ్ళ వరకు కౌళ్ళు ఇచ్చారు 2022 మందికి. తట్టి మాళ్ళు అన్నది తినరా? కంపలప్పుడు గడ్డి తిరిగి బతుకుతారా? మరి వాళ్ళంతా అలా తింటలేదు.